దీన్ని చూస్తే మనకి ఏం తెలుస్తుంది, ఏం అర్థం చేసుకోవచ్చు? హొయసలల కాలంలో ఇదే జాతి భేదాలు చూడలేదు, అన్ని ధర్మాలకు కూడా స్థానం ఇచ్చినారు. ఇదే హొయసలలో నిర్మాణం చేసిన గుడి పైకి బేలూరులో విష్ణు ఆలయం, ఆలయబెడ శివాలయము, జైన మందిరాలు అన్ని ధర్మాలకు కూడా స్థానం ఇచ్చారు. రిటర్న్ బాడీ ఎముకల శివాలయం, ఇది రావణాసుడు దశగంట రాముడు కైలాస వ్రతం తలపని మోశారు. కైలాసంలో శివుడు పార్వతి కాలు దగ్గర వాహనం నందిగుడి, విష్ణుగుడి, విష్ణుగుడి కాబట్టి విష్ణు విగ్రహాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆయుధాలు పెట్టి మీద గుర్తు పెడతారు దేవతలు. శంకుచక్ర కథాపరం అంటే విష్ణు, అన్ని విగ్రహంలో కూడా శంకుచక్రమే ఉంది, అన్ని విష్ణునే. అతి పేర్లు మారుతాయి, పేర్లు ఎలాగ మారుతాయి, ఆ చేతిలో పెట్టుకుండే ఆయుధం స్థితి ఆ చేని చేతికి మారితే ఆ వ్యత్యాసంలో దేవుని పేరు మారుతుంది. ఇక్కడ చూడండి, చక్రం కింద చేలో ఉంది, అదే చక్రం ముందు పై చేలో ఉంది, గద ఎడమ చేతిలో ఉంది, అదే గద కుడి చేతిలో ఉంది. గోవింద, మాధవ, మధుసూదన, కేశవ, వాసుదేవ అన్ని విష్ణు. ఇప్పుడు సంధ్యా వందనం చెప్పిన పేరు చెప్తాను, కేశవ. ఇక్కడ నేను కూడా ఫ్లోర్ ఫ్రంట్ బాల్కనీ సిట్అవుట్ ఎన్నో సంవత్సరాలు పాత్ర. ఈ సీలింగ్ చూడండి అందరూ మేడం, ఫాల్ సీలింగ్స్ అంటాం, నాట్ బోర్డ్ వాచ్ డిజైన్. ఇప్పటికే ఎంత పేర్లో కొత్త రీతిలో ఎంత బాగుంది విగ్రహం. నరసింహస్వామి పదార్చితం షోడచుకుయ నరసింహ తోడపైన రాక్షసుడు హిరణ్యకశిపు కొట్ట చీల్చారు, బేగలు బయటకు వచ్చాయి. ఆ పెద్ద బేగల్ని మాలాగేసుకున్నారు లార్డ్ ఇంట్రెస్ట్ ముక్కుమన కోపం. ఒక్కసారి నోరు తీసే నాలుక పైన ఆనుకోండి, ఇరకు ముందు ఇక్కడండి. ఇక్కడ నుంచి వరాహావతారం బ్రహ్మదేవుడు అక్కిరడం మీద గంట, దానికి గొలుసు లింక్స్ కూడా ఉన్నాయి, లింక్స్ ఉంటుంది ఆప్షన్. వినాయకుడిని మమ్మల్ని చూస్తారు మీరు, ఏమంటే విశేషం ఎనిమిది భుజాలు ఉంది, సిద్ధి వినాయకుడు పూజ ఎక్కువ చేస్తారు. కొన్ని విశేష పూజలని విద్యార్థులది ఎక్కువ పూజ చేసేది ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు కలిపి వేస్తున్నారు. ఏమంటే కారణం లోపల ఉండే విగ్రహం డామేజ్ అయింది, డబ్బు తగిలింది, పూజ జరుగుదు కలిపలేదు. ఇది కళ్యాణ మఠము, బ్రహ్మోత్సవాన్ని కళ్యాణ ఉత్సవంతో మొదలు పెట్టారు. అప్పుడు ఈ రెండు పక్క మొక్క కలిసి ఒక రెండు గుడి పొలిసల కాలం తర్వాత వచ్చిన నాయకులు కాలంలో ఈ గుడి చేరించారు. అమ్మవారి గుడి శ్రీదేవి భూదేవి, శ్రీదేవిని సోమ్యనాయకి అంటారు. చేస్తారు.